మరోవైపు అటు ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రం, మీరు తెలంగాణకు పరిమితమైన నాయకుడైనా కూడా మీరు ఒక జాతీయ స్థాయి పాత్రను పోషించారు. జాతీయ పార్టీ కాబట్టి ప్రత్యేక హోదా విషయంలో ఎందుకు పక్కన తీసుకెట్టేస్తుంది? ఇస్తామని చెప్పి అరుణ్ జైట్లీ గారు ఇదిగో ఇవ్వమని చెప్పి ఆయన ఇదిగో ఇచ్చేస్తామని వీళ్ళు కొంతమంది వచ్చేస్తుందని చెప్పి మరికొంతమంది ఇలా మిస్లీడ్ చేయడం, ప్రజల్ని మభ్యపెట్టడం కరెక్ట్ అంటారా? ఇందులో కొంత మా తప్పు ఉన్నది. మా ప్రభుత్వం రాగానే ఈ యొక్క ప్రత్యేక హోదా అవకాశం లేదని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉండింది. అంటే ప్రత్యేక హోదా లేదంటారు మీరైతే? ఎందుకంటే ప్రత్యేక హోదా ఇవ్వడానికి మనకున్నటువంటి చట్టాలు కానీ, మనకున్నటువంటి రాజ్యాంగం కానీ, మనకున్నటువంటి నిర్ణయాలు కానీ అంగీకరించాం. ప్రత్యేక హోదా దేనికి ఇస్తారంటే అక్కడ ఉండేటువంటి అక్షరాస్యత ఏ రకంగా ఉంది, అక్కడ మౌలిక వసతులు ఏ రకంగా ఉన్నాయి, అక్కడ జీడిపి ఏ రకంగా ఉంది, అక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క సగటు ఆదాయం ఏదైతే ఉన్నదో అదే రకంగా ఉంది, అక్కడ ఉపాధి సౌకర్యాలు ఏ రకంగా ఉన్నాయి, ఇవన్నీ కొలమానం వేస్తారు. కొలమానం వేసినప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏదైతే ఉన్నదో, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ, చాలా ముందుంటాం మనం. మనకంటే వెనుకబడినటువంటి ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఈ రాష్ట్రాలు మనకంటే చాలా వెనుకబడి ఉన్నాయి. ఆ రాష్ట్రాలు కాదని చెప్పి ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే అనేక రకాల న్యాయస్థానం కానీ, కోర్టు కానీ, రాజ్యాంగం కానీ ఒప్పుకోదనేటువంటిది ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. అప్పుడు ఆ రోజు పార్లమెంట్లో ఏం మాట్లాడారో, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆ యొక్క మరి విభజనకు సంబంధించినటువంటి చట్టంలో ఈ అంశాన్ని పొందుపరచలేదో ఇప్పుడు అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో ఇవ్వట్లేదని మీరు రూల్ అవుట్ చేస్తారు ఆల్రెడీ కేంద్రం? నా అభిప్రాయం చెప్తా ఉన్నాను. కేంద్రం అనేది నరేంద్ర మోడీ గారు చెప్పాలి, నేను కదా చెప్పాల్సింది. కరెక్టే, బట్ రాష్ట్రానికి నేను ఇప్పుడు అధ్యక్షుడు కూడా కానీ చెప్పడానికి నాకు, బట్ ఎందుకు ఇవ్వలేదనేది ఈ విషయం, ఎందుకు ఇవ్వకపోవడం ఇవ్వడం లేదనేది ఈ విషయము. మా పార్టీ కొంత ముందు నుంచే క్లారిటీగా చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ఈ రకమైనటువంటి మొత్తం విషయాలన్నీ ముందు పెట్టి ప్రజలను కన్విన్స్ చేసే ప్రయత్నం చేయాలి తప్ప ప్రజలను ఎప్పుడు కూడా మరి ఈరోజు ఇప్పటి వరకు లాగడానికి ప్రయత్నం చేయకూడదని నా అభిప్రాయం. మళ్ళీ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు మిగతా, ఎందుకంటే నితీష్ కుమార్ గారు ఎన్డీఏ యూపీఏ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఆయన ఎన్డీఏలో ముఖ్యమంత్రి, ఆయన అప్పుడే చెప్పాడు మాకు బీఆర్కి స్పెషల్ స్టాటస్ ఇస్తే నేను బీజేపీని వదిలేసి కాంగ్రెస్ తోటి చేరుతానని అప్పుడే చెప్పాడు. అప్పటి నుంచి ఆయన డిమాండ్ తోటి స్పెషల్ స్టాటస్ కోసం ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి అనేక రాష్ట్రాల్లో ఈ రకమైనటువంటి డిమాండ్ ఉంది, స్పెషల్ స్టాటస్ డిమాండ్. కాబట్టి వాళ్ళని కాదని మనం ఇక్కడ ఇచ్చినట్లయితే రాజ్యాంగం కానీ ఏ న్యాయస్థానంలో ఎవరు వెళ్ళినా కూడా నిలబడదనేట్టు నా అభిప్రాయం. అయినప్పుడు కూడా మరి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా చట్టంలో మార్పులు చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి హోదా తీసుకొస్తారనే ఎదురు చూడాల్సిన అంశం. అంటే మళ్ళీ చట్టంలో మార్చాల్సిందే, చట్టం మార్చకుండా చేయడానికి వీల్లేదు. చట్టంలో మార్చి ఇక రాష్ట్ర విభజన సందర్భంగా ప్రధానమంత్రి హామీ ఇచ్చారు కాబట్టి మన్మోహన్ సింగ్ గారు దీన్ని అమలు చేయాలి అనేటువంటిది మరి ఒక చట్టసభలో హామీ ఇచ్చినప్పుడు అది చట్టం కిందకి వస్తుంది. ఇప్పుడు ఏపీ అదే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఒకటి ఉంది కదండి, దాని పరిధిలో వచ్చే అంశాలు అడుగుతున్నారు, అడుగుతున్న వాళ్ళు కూడా లేకపోతే మిగతా అన్ని కూడా చేస్తామంటున్నారు. ఆడ ఆ పరిధిలో లేనటువంటిది, చట్టంలో లేనటువంటిది స్పెషల్ హోదా, మిగతా అన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికీ అనేకమైనటువంటి విద్యా సంస్థలు కానీ అనేక రకాలుగా చేస్తూ ఉన్నారు, పోలవరంతో సహా తప్పకుండా అన్ని పరిష్కారం చేస్తారు. మనం అనేది అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పరిస్థితి కూడా అంతేం బాగలేదు. మాకు మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్థికపైన సంక్షోభం ఉంది కేంద్రంలో కూడా, నిధులేం ప్రింట్ చేసి తీసుకురారు నరేంద్ర మోడీ గారు. ప్రజల నుంచి వచ్చేటువంటి ఆదాయం ఏదైతే పన్నుల రూపంలో వచ్చేటువంటి ఆదాయంతో ఖర్చు పెట్టాలి. కాబట్టి కేంద్రం దగ్గర ఏదో 100,000 కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి ఈరోజు మీరు అంటున్నారు స్వచ్ఛ భారత్కి ఆయన నిధులు ఖర్చు పెట్టాలి, మొత్తం తీసుకొచ్చేస్తామని చెప్పి రావాలి కదా, ప్రయత్నం జరుగుతుంది కదా. సుప్రీంకోర్టు వాళ్ళ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ నిర్ణయించింది, సుప్రీంకోర్టే కాన్స్టిట్యూట్ చేసింది టాస్క్ ఫోర్స్ను, సుప్రీంకోర్టే ఈరోజు మెయిన్ ఎవ్రీడే వాళ్ళు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఏది ఈ నల్లధనం ఇతర దేశాల నుంచి తీసుకురావడం కోసం కావాల్సినటువంటి పర్యవేక్షణ ఈరోజు సుప్రీంకోర్టు చేస్తుంది, అయినాక కూడా మేమేం చేయగలుగుతాం? తప్పకుండా మన ప్రభుత్వం చేయాల్సింది చేస్తూ ఉన్నది. సో అయితే మొత్తానికి ప్రజలు సంతుష్టులయ్యారా మోదీ గారి రాజ్యం అంటే మోదీ గారి పరిపాలన చూసి? నేను ఇంతకుముందు కూడా చెప్పాను, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా అదే చెప్పాను, నేను టీఆర్ఎస్ విమర్శించాను, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా అదే చెప్పాను. ఏ ప్రభుత్వమైనా 2 ఏళ్ళు అయింది, ఇంకా కాంగ్రెస్ పార్టీ భ్రష్ట్ పట్టించినటువంటి ఈ దేశంలో వాటి దుమ్ము దులపడం కోసమే సమయం పడుతూ ఉంది. అనేక చట్టాలు మార్పులు తీసుకొచ్చారు, విదేశీ మరి నీతిలో కూడా మార్పులు తీసుకొచ్చాడు. ఈరోజు ఒక్క అన్నిటికంటే 2014లో దేని కొట్టేశారు, కాంగ్రెస్ పార్టీ ఏంలో కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి, అవినీతి జరుగుతూ ఉంది. ఒక అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం రావాలని ప్రధానంగా యూపీఏ ప్రభుత్వాన్ని ఓడించి బీజేపీని గెలిపించారు. ఈరోజు 2 సంవత్సరాలైంది, మరి ఈ 2 సంవత్సరాల్లో ఒక నీతివంతమైనటువంటి ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన దేశం ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నారు నరేంద్ర మోడీ, చాలా పట్టుదలతో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.
ఈరోజు మీరు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పూర్తిగా అంటే కింది స్థాయిలో జరగవచ్చు కానీ పై లెవెల్లో ఒక్క నేపేసి అవినీతి లేకుండా ఆయన పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రయత్నం ప్రభుత్వం పరిపాలన చేయాల్సిన అవసరం ఉంది. మన కేసీఆర్ గారు కూడా సర్టిఫికేట్ ఇచ్చారు. కేసీఆర్ గారు సర్టిఫికేట్ కాదు, ప్రజలు కూడా ఇస్తున్నారు. ప్రత్యర్థులు కూడా ఎవరు విమర్శిస్తారు లేకుండా పరిపాలిస్తున్నారని చెప్పి ప్రజలు కూడా ఎవరు విమర్శిస్తలేరు. లేకపోతే ప్రతిపక్ష పార్టీలు కూడా నరేంద్ర మోడీ గారిని ఈ కుంభకోణం చేశారని ఎవరు కూడా అనే ధైర్యం లేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు కుంభకోణాలు ఏవి ఇంతవరకు అయితే రాలేదు. డెఫినెట్గా మీరు అనేది లేదు. ఆ రోజు నుంచి 2 సంవత్సరాలు ఒక రోజు కూడా లీవ్ తీసుకోకుండా పనిచేస్తా ఉన్నారు, కష్టపడి పనిచేస్తా ఉన్నారు. లీవ్ తీసుకోవట్లేదు అంటున్నారు, కానీ ఆయన మాట వస్తే ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతున్నారు వేరే వేరే దేశాలకి అని చెప్పి చూడడానికి కోసం వెళ్తున్నాడు ఆయన. ఈ దేశంలో పెట్టుబడులు రావాలి, దేశానికి సంబంధించినటువంటి గొప్పతనం ప్రజానే ప్రపంచం అని తెలియాలి. మన దేశంలో పేదరికం ఉంది, మన దేశంలో బీదరికం ఉంది, మన దేశంలో నిరుద్యోగం ఉంది. ఈ దేశంలో అనేక రకాల మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. కాబట్టి ఈ దేశంలో విదేశాల నుంచి పెట్టుబడులు వచ్చి ఈ దేశంలో పరిశ్రమలు ఇతర అనేక రకాల కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినట్లయితే దేశంలో అందరికీ ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయనేటువంటి పట్టుదల. అదేవిధంగా ఈరోజు భారతదేశం 125 కోట్ల మంది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, మన దేశాన్ని ఏదైతే ప్రపంచంలో ఎవరు గుర్తుపట్టరు, మన దేశం అంటే కూడా గౌరవం లేదు. కాబట్టి ఈరోజు మన దేశాన్ని గౌరవాన్ని పెంపొందించే ప్రయత్నము, మన దేశానికి సంబంధించినటువంటి ప్రపంచంలో ఒక గుర్తింపు తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా చేస్తున్నారు ఆయన. ఖచ్చితంగా చేస్తున్నారు, వెళ్తున్నారు, అందరినీ కలుస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఫారిన్ టూరిస్టులు మన దేశానికి వచ్చినప్పుడు కట్లేసుకోవచ్చు, ఇట్లాంటి అప్రస్తుతమైన అంశాలు ఇప్పుడు తల మీదకి రావడం అవసరం. ఈ పనికిరాని వాళ్ళు మాట్లాడుతుంటారు, మనం మీ వాళ్ళే మాట్లాడండి. అదే ఎవరైనా సరే మా దాంట్లో పనికిరాని వాళ్ళు అంతటి ఉంటారు, అయితే మీరు ఏకీభవించట్లేదు కదా. తప్పకుండా, ఎందుకంటే మొన్న మన స్పోర్ట్స్ స్టార్ ఖేల్ రత్న వెళ్ళి ఒక ప్రధానమంత్రిని కలిసినప్పుడు కూడా సార్ కట్టేసుకెళ్ళింది, అక్కడ ఏమీ ఎబ్బెట్టుగా అనిపించలేదు. మోడీ గారు కూడా ఏమనలేదు కదా. అనలేదు. అదే మరి సార్, మీరు ఒక ప్రజాప్రతినిధి, చాలా బాధ్యత కదా ప్రజాప్రతినిధి, అన్ని అంశాలపై మాట్లాడుతూ వచ్చారు ప్రజలకు సంబంధించి. ఈ మొత్తం ఈ రేవంత్ రెడ్డి గారి ఇష్యూ తెరపైకి వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉండింది? అసలు విన్నారు, మీరు వార్తల్లో చూసుంటారు, అరే ఇట్లయిందా అనుకున్నారా, లేకపోతే ఇలా కూడా అవుతుందా మన అలా అనుకున్నారా? ఇలా కూడా చాలాసార్లు అయింది. ఇది బయటపడ్డది అంతే, ఇది రికార్డ్ అయింది కానీ రికార్డు కానీ చాలా సంఘటనలు ఉన్నాయి, ఉంటాయి కూడా చాలా. షాక్ అవ్వలేదు ఎందుకంటే అది రికార్డ్ చేయడం గొప్ప విషయం, అది షాక్ అయ్యాను ఎంత బాగా రికార్డ్ చేశారనేటువంటిదే తప్ప. ఇది వీళ్ళ చాకచక్యం అంటారు, పోలీసులు చాకచక్యమే తప్ప ఆ రకమైనటువంటి సంఘటన ఇది సమాజంలో చాలా.